हाय फ्रेंड्स नेनु मी सरला वेलकम बैक टू माय चैनल स्पेशल सिंपल गा इंका ईजी गा एग पलाव एला चेसुकोवालो चूद्दाम वीडियो लोके वेल्लबोये मुंदु ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी नेनु वीडियो पेट्टिन वेंटने नोटिफिकेशन रावाली अंटे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी मुंदुगा स्टोव मीद पैन पेट्टुकोवाली पैन हीट अय्याक 100 ग्राम्स नेय्यि वेयाली నేనైతే సగం నెయ్యి సగం నూనె వేస్తున్నాను నెయ్యి హీట్ ఎక్కాక బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇలా వేసుకొని పావు కేజీ ఆనియన్స్ ని నిలువు చీలికలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ గాని 2 స్పూన్లు గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి మీడియం గా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ కారం వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేయాలి మసాలాలన్నీ వేగి నూనె పైకి తెలేదాకా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేపాలి ఆనియన్స్ ను కూడా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటది మసాలాలన్నీ వేగి నూనె పైకి తెలేక ముందుగా ఉడికించుకొని పొట్టు తీసిన గుడ్లని రెడీగా ఉంచుకోవాలి నూనె పైకి తేలాక ఈ గుడ్లను దానిలో వేసి ఇప్పుడు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న 1/2 కేజీ బియ్యాన్ని ఈ రైస్ అనేది మీడియం గా ఉండాలి మరీ పలుకుండకూడదు మరీ మెత్తగా ఉండకూడదన్నమాట రైస్ ని ఉడికించుకోవడంలోనే ఈ పలావ్ టేస్ట్ అంతా ఉంటది ఉడికించుకున్న రైస్ ని వేసి రైస్ ని కరెక్ట్ గా ఉడికించుకోవాలి పుదీనా కొత్తిమీర వేయాలి రైస్ వేసాక మసాలాలన్నీ రైస్ కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం మసాలాలకు బాగా మసాలా మొత్తం రైస్ కి బాగా పట్టాలి ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషస్ ఉంచుకొని లో ఫ్లేమ్ లో సర్వ్ చేసుకోవాలి చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి